అందరికీ నమస్తే నేను మీ శారదాని వెల్కమ్ టు సర్దాస్ ఛానల్ ఇవాటి స్పెషల్ వీడియో ఇలా పాలు తయారు చేసుకొని తాగండి దగ్గు అట్టే మాయమైపోతుంది మా ఇంట్లో అందరికీ దగ్గు వస్తుందండి అందువలన నేను ఈ పాలను తయారు చేశాను ఈరోజు తయారీ విధానం చూద్దామండి ముందుగా ఒక చిన్న రోల్ తీసుకొని అందులో రెండు ఇంచుల శుంటి అండి ఇది మామూలుగా సూపర్ మార్కెట్లో దొరుకుతుంది శొంటి వేసుకొని రెండు యాలకులు ఒక్క స్పూను మిరియాలు నేను రెండు గ్లాసులకు లెక్క చెప్తున్నానండి మిరియాలు వేసిన తర్వాత ఇవి కచాపచాగా దంచుకుంటే సరిపోతుంది ఎక్కువ పొడిగా అవసరం లేదండి మీ దగ్గర ఇలాంటి రోళ్ళు లేకపోతే చిన్న మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు చక్కగా ఇలా కజాపజాగా దంచుకున్న తర్వాత దీనిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం ఇలా ముందుగా మనము ఇలాంటి పొడి తయారు చేసి పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు లేదంటే ఎప్పటికప్పుడు కూడా తయారు చేసుకోవచ్చు తరువాత ఒక మందపాటి గిన్నె తీసుకొని అందులో రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి తరువాత ఇందులో మనము ముందు దంచి పెట్టుకున్నటువంటి పొడి ఉంది కదండి సొంటి పొడి ఆ పొడి మొత్తం ఇలా వేసుకోవాలి హై ఫ్లేమ్లో మనము రెండు గ్లాసులు వాటర్ పోసాం కదండి ఒక్క గ్లాసు వాటర్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ అప్పుడే మనకి చక్కగా ఆ వాటర్లోకి ఈ సొంఠి మిరియాలు ఘాటు అనేది ఆ వాటర్లోకి వస్తుంది అందువలన రెండు గ్లాసులు వాటర్ ఒక్క గ్లాస్ అయ్యేంత వరకు మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు ఇంకొక స్టవ్ మీద మనము పాలు కూడా మరిగించుకోవాలండి ఒక గిన్నె తీసుకొని అందులో అర లీటరు పాలు ప్యాకెట్ కట్ చేసి ఇందులో పోసుకోవాలి పాలు మొత్తం పోసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసి మరిగించుకోవాలి ఎక్కువ వాటర్ అయినా టేస్ట్ ఉండదండి అందువలన దీనిని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో మరిగించుకుందాం చూడండి ఇక్కడ మనకి చక్కగా ఈ సొంటి వాటరు తెరలేటప్పుడు మూడు టేబుల్ స్పూన్స్ బెల్లం వేసుకోవాలి బెల్లం పొడి ఉన్నా కానీ పర్లేదండి వేసుకోవచ్చు నేనైతే తురిమి ఉంచుకున్నటువంటి బెల్లాన్ని మూడు టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను బెల్లం వేసిన తర్వాత కూడా చక్కగా మరిగించుకోవాలి ఇలా కలుపుకుంటూ వేరొక స్టవ్ మీద పాలు మరిగించాం కదండి అవి చక్కగా ఇలా పొంగిని పాలు అనేది మరి ఎక్కువ మరిగించవలేదండి రెండు మూడు పొంగులు వస్తే సరిపోతుంది స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకుందాం ఈలోపు మనకు సొంటి వాటర్ ఉంది కదండి అది రెండు గ్లాసులు వాటర్ ఒక్క గ్లాస్ అయింది కలర్ కూడా చూడండి ఎంత బాగా మారిపోయిందో ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆపేసుకొని ఫిల్టర్ చేసుకోవాలండి ఒక బౌల్లో చక్కగా ఇలా ఫిల్టర్ పెట్టుకొని ఫిల్టర్ చేసుకుందాం మనం ముందు రోడ్లో పొడి తయారు చేసుకున్నాం కదండి ఆ పొడిని కూడా ఎక్కువగా తయారు చేసుకొని ఒక గాజు సీసాలో వేసి స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఉపయోగించుకోవచ్చు వారానికి మూడు సార్లు సరిపోతుందండి సొంటి ఎక్కువగా తీసుకుంటే మరి బాడీ అనేది హీట్ అయిపోతుంది అందువలన చూడండి చక్కగా ఒక బౌల్లో పాలు ఒక బౌల్లో సొంటి వాటర్ తీసుకున్నాను ఇప్పుడు మనకి ఎన్ని పాలల్లో ఎంత కావాలో చూసుకుంటే సరిపోతుందండి ఇక్కడైతే నేను సొంటితో తయారు చేసిన వాటర్ ఉంది కదండి అది రెండు గరిటెలు వేస్తున్నాను ఇంకా మనకి ఎక్కువ ఘాటుగా కావాలి అనుకున్న మూడు గరిటెలు వేసుకున్న సరిపోతుందండి రెండు గరిటెలు ఈ శొంటి వాటర్ వేసి రెండు గరిటెలు పాలు పోసుకుంటే సరిపోతుంది అంతేనండి వేడి వేడిగా ఇలా తయారు చేసుకొని తాగితే దగ్గు జలుబు గొంతులో నసనసగా ఉంటుంది కదండి అవి అన్నీ పూర్తిగా తగ్గిపోతాయండి అంతేనండి ఈ వీడియో మీకు ఏమాత్రం ఉపయోగపడుతుంది అనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మన శారదాస్ ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్లో ఆల్ ఆప్షన్ని ప్రెస్ చేయండి ఇలా చక్కగా పాలు కలుపుకొని వేడి వేడిగా తాగుతుంటే గొంతుకు ఎంతో హాయిగా ఉందండి అది మాటల్లో చెప్పలేమండి ఈ చలికాలంలో ఈ పాలు తాగుతుంటే అమృతం తాగినట్లుందండి థ్యాంక్ యూ